సూర్యం ప్రణమామ్యహం. మనం ఇప్పుడు మన శరీర సౌందర్యాన్ని పెంచుకునే కొన్ని చిట్కాలను చూద్దాం. ముఖం శరీరం నిగనిగలాడుతూ ఉండాలంటే ప్రతిరోజు ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ శరీరానికి నునుపు మాత్రమే కాదు, మెరుపు కూడా ఇస్తుంది. చర్మం చిట్లి బిగిసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి అరగంటాకి స్నానం చేయండి. ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది. చర్మం మీద ముడతలు పోవాలంటే కొద్ది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం చేమంతి పువ్వులతో సున్నితంగా మర్దనం చేయాలి. మీ పెదాలు తరచుగా ఎండిపోవడం కానీ పగలడం కానీ జరిగితే పాలమీగులను సాఫ్రాన్ పేస్ట్లో కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పూయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మీ పెదాలు గులాబీ రంగులోకి అందంగా మారుతాయి. జుట్టు మిగుసుగా ఉండి వెనకకు దువ్వడానికి వీలు లేకుండా ఉంటే నీళ్ళలో కొంచెం నిమ్మరసం కలిపి తలకి రాసి దువ్వండి. తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి మద్దనా చేస్తే పెదాలు నల్లదనం పోతుంది, గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి. ఒక భాగం యాపిల్ జ్యూస్, మూడు భాగాలు నీరు కలిపి తలకు రాసి ఆరిన తర్వాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా వెంట్రుకలు రావడం తగ్గుతుంది. పెదాల పైన మచ్చలు పోవాలంటే గ్లిజరిన్లో కొంచెం రోజ్ వాటర్ కలిపి దానిని పెదాలకు మర్దన చేయాలి. పేలిన చోట గంధం మరగదీసి రాస్తే మంట, దురద తగ్గి హాయిగా ఉంటుంది. ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని పొడి చేసి తగినంత నీరు కలిపి బాగా కాచి చల్లార్చిన కషాయాన్ని ప్రతిరోజు బుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుర్ల నుండి రక్తం కారటం నివారించవచ్చు. నిమ్మరసం నీటిలో పిండి ఆ నీటిలో చేతులు ముంచితే మృదువుగా మారుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.